కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రబలుతున్న సమయంలో 3000 మంది వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు 24 గంటల్లో తిరిగి విధుల్లో చేరాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు 3000 మంది వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తీర్పును సవాల్ చేస్తామని ప్రకటించారు. 4 రోజుల వైద్యుల సమ్మెను చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. రాష్ట్రంలో 6 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న దాదాపు 3000 మంది జూనియర్ వైద్యులు తమ పోస్టులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను కాలేజీ డీన్లకు సమర్పించినట్లు మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ మీనా తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగించనున్నారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సంక్రమిస్తే తమకు తమ కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేయించాలని, స్టైపెండ్ను 24% పెంచాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో జూనియర్ వైద్యులు సమ్మెకు దిగటాన్ని ధర్మాసనం ఖండించింది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.